అటాలాగ స్టెమ్ సెల్ మూలకణ చికిత్స వైద్య విధానంలో ఒక ఆధునిక ఒరవడి చోటు చేసుకుంటుందని స్టెమ్ సెల్ ఎక్స్పర్ట్ డాక్టర్ విజయ రాజేష్ తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో అటాలాగ స్టెమ్ సెల్ చికిత్సకు ఒక్కడనే స్పెషలిస్ట్ ఉన్నానని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని ఆయన కోరారు. నేను డాక్టర్ విజయ రాజేష్ అండి, పిహెచ్డి డాక్టరేట్ అండ్ స్టెమ్ సెల్ ఎక్స్పర్ట్ని. ఆ యొక్క రెండు రాష్ట్రాల్లో నేను ఒక్కడనే స్టెమ్ సెల్ ఎక్స్పర్ట్ ఉన్నాను. స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియలో నా రోల్ ఏంటంటే, స్టెమ్ సెల్స్ అనేవి ఐసోలేట్ చేయటం, సెగ్రిగేట్ చేయటం, అదే చాలా ఇంపార్టెంట్ థింగ్, క్రిటికల్ రోల్ అన్నమాట. బోన్ మ్యారో ఎంత తీయాలి ఏంటనేది మనం క్లినీషియన్కి చెప్తే మనం అక్కడ చేయాలి. ఆ స్టెమ్ సెల్ ఐసోలేషన్ అనేది నేను చేస్తాను. ఆ తర్వాత క్లినీషియన్ అనేది స్టెమ్ సెల్ని ఇంజెక్ట్ చేస్తారు. ఈ యొక్క స్టెమ్ సెల్ రోల్ అనేది, ఈ స్టెమ్ సెల్స్ అనేది ఈ యొక్క వైద్యంలో అనేకమైనటువంటి రుగ్మతలకు ఉపయోగపడుతుంది. న్యూరో స్పెషలైజేషన్లో ఈ యొక్క స్టెమ్ సెల్స్ అనేది ADHD, తర్వాత సెరిబ్రల్ పాల్సీ, మోటార్ న్యూరాన్ డిసీజ్, అమైలాయిడ్ లేటరల్ స్క్లెరోసిస్, మస్క్యులార్ డిస్ట్రోఫీ, పార్కిన్సనిజం, స్పైనల్ కార్డ్ ఇంజురీస్ అంటారు, అంటే వెన్నుపాము యాక్సిడెంట్స్ అయినప్పుడు ఇంజురీస్ అవుతాయి, వీటికి ఉపయోగపడుతుంది. గుండె సంబంధిత వ్యాధుల్లో అంటే డైలేటెడ్ కార్డియోమయోపతి అంటారు, గుండె పెదుగుట, ఇలాంటి వాటిల్లో వాళ్ళ హార్ట్ పంపింగ్ అనేది పెంచడం కోసం, ఇంజెక్షన్ ఫ్రాక్షన్ ఇంప్రూవ్ చేయటం కోసం ఈ యొక్క స్టెమ్ సెల్స్ వాడటం జరుగుతుందండి. తర్వాత ఇప్పుడు ఆర్థోపెడిక్స్లో యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయండి. ఈ యొక్క యాక్సిడెంట్స్ జరిగినప్పుడు నాన్ యూనియన్స్, డిలేడ్ యూనియన్స్ అని కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఉంటాయి. అవి వాటికి ఏంటంటే సర్జరీ జరిగే టైంలో ఆర్థోపెడిషన్ ఓపెన్ చేసినప్పుడు ఈ స్టెమ్ సెల్స్ అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ఇంజెక్ట్ చేయటం జరుగుతుంది యాక్చువల్గా. సో పేషెంట్ యొక్క మూలుగను తీసుకొని అందులో నుండి ఐసోలేట్ చేసి స్టెమ్ సెల్స్ క్లినీషియన్కి హ్యాండ్ ఓవర్ చేసి ఇమీడియట్గా ట్రాన్స్ప్లాంట్ చేయించాలి. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత ఏంటంటే కంటికి సంబంధించిన వ్యాధుల్లో ఉపయోగపడుతుంది, స్త్రీలకు సంబంధించిన వ్యాధుల్లో ఉపయోగపడుతుంది అండి. ఇన్ఫర్టిలిటీ ఉన్నటువంటి స్త్రీలు ఉంటారు, వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళకి సంతానం కలగటానికి ఈ యొక్క స్టెమ్ సెల్స్ అనేవి దోహదపడతాయండి ఇంజెక్ట్ చేసినప్పుడు.